అందరికీ శనార్తులు మంచిగా ఉన్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా ఇంకేందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సొంత పాటోళ్ళ పానాలే మింగుతున్నారు చేయి పాటోళ్ళు అగ్గి మీద గుగిలమైండు జీవన్ రెడ్డి సారు దేశాలు తిరుగుతున్నారు మంత్రివర్యులు తిప్పల పడుతున్నారు తెలంగాణ జనాలు భూగోళ శాస్త్రం నేర్పుతున్నాడు జగ్గారెడ్డి సారు భయపడ్డాడు కావచ్చు జాగ్రఫీ సారు పోలీసోళ్ళైతే పరీక్షల కాడ దింపుతారు జీపులల్లా ఉద్దుతోళ్ళైతే ఆపుతారు గేటు కాడ ఆగమైపోయింది పోరి రియల్ ఎస్టేట్ ఖజానాకు పడ్డది పెద్ద తూటు రాష్ట్రంలో దేనికి గ్యారెంటీ లేకుండా పోయింది పోరి వాళ్ళు ఇస్తామన్న హామీలకు గ్యారెంటీ లేదు జనాలకు కంటి మీద కునుకు పడుతుందన్న గ్యారెంటీ లేదు బక్కబడుగు జీవుల పానాలకు గ్యారెంటీ లేదు పార్టీలలో తిరిగే లీడర్ల పానాలకు గ్యారెంటీ లేదు అసలు ఏమైతున్నది తెలంగాణలా పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుడైతుంది తెలంగాణలా అసలు పోలీసులు ఉన్నారో లేరో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయో లేవో అన్నంత ఘోరాలు అవుతున్నాయి రోజుకో దిక్కు మామూలు జనాలైతే అగులు పుగులు మీదనే బతుకుతున్నారు ఇంకో దిక్కు అధికారంలో ఉన్న షేయ్ పార్టీ లీడర్లు పాత పంచాయతీలు మనసులో పెట్టుకొని సొంత పార్టీ లీడర్లనే చంపేస్తున్నారు ఇగో గిది చూడుర్రి జగిత్యాల జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి దగ్గర మనిషి గంగారెడ్డి అనే షేయ్ పార్టీ లీడర్ను కారుతోటి గుద్ది కత్తులతోటి పొడిచి చంపేసిర్రు అరే కాంగ్రెస్ నాయకులు ఇంకా దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రం శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పండి ముచ్చట తెలవంగానే జీవన్ రెడ్డి సారు చచ్చిపోయిన ఆయన కాడికి పోయిండు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అసలు పోలీసులు ఉన్నారా ఏండ్ల కమానాకెళ్ళి మా పార్టీ లీడర్ గా పనిచేస్తున్న గంగారెడ్డి అనే లీడర్ ను గిట్లా పగలు పెట్టుకుని చంపేస్తారా అసలు ఈ పార్టీలో ఉండాలా వద్దా అని ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ తోటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్ద పంచాదే చేసిండు రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిండు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ రాగానే మీకు మీ పార్టీకి దండం బాబు ఇట్లా మా కార్యకర్తలను నాయకులను చంపితే మేము పార్టీలో ఉండమని కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పని చేసిండు ఇట్లయితే పార్టీలో ఉండా ఏదన్నా స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని సమాజ సేవ చేస్తా అన్నాడు జీవన్ రెడ్డి సారు ఇంకో దిక్కు తుంగతుర్తిల సుతం గిట్లనే వర్గ పోరు నడుస్తున్నది ఎమ్మెల్యే మందుల సామేల్ మనుషులు జాజిరెడ్డిగూడెం మండలంలో ఉండే షేయ్ పార్టీ లీడర్ గుడిపల్లి మధుకర్ రెడ్డి అనే లీడర్ ని కొట్టిపిచ్చిండట నన్ను సంపనికనే కొట్టిపిచ్చిర్రు జర్రసేపట్ల పానం మిగిలింది అంటున్నాడు మధుకర్ రెడ్డి రాష్ట్రంలో షేయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుంచెళ్ళి కొట్టుకొనుడు సంపుకొనుడు బాగా ఎక్కువే అయిందనుకో రాదురి అసలు పోలీస్ శాఖకు ఒక మంత్రి లేకనే ఇట్లా జనాలు అధికార పార్టీ లీడర్లు రెచ్చిపోతున్నారని అంటున్నారు జీవన్ రెడ్డి సారు పిసిసి చీఫ్ మహేష్ అన్న ఫోన్ చేసినా సుతం మాట్లాడలేదు సొంత పార్టీ లీడర్లను చంపుతున్నారు అటు జనాలను బెదిరిస్తున్నారు అసలు రాష్ట్రంలో ఏమైతున్నదో ఏమో ఒక్కరు కూడా పేల భయం లేకుండా అయిందని అగులు బుగులు అవుతున్నారు జనాలు వాడు ఇదే గంగారెడ్డి చంపుతా అని చెప్పని బెదిరించిండు అని చెప్పని 100 డైల్కి ఏది కంప్లైంట్ చేసింది మనిషిని చంపుతా అన్నాడు అని చెప్పని వీడు ఏదైతున్నదో 100 డైల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చర్య తీసుకున్నారా ఎందుకు కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఎందుకు అవమానపు చేస్తుండ్రు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే నేను సల్లే అన్నట్టే ఉందిగా మన మంత్రివర్యుల కదా ఈడ జనాలను పట్టించుకునే విడిచిపెట్టి దేశాల పొంట పక్క రాష్ట్రాల పొంట తిరగబోయారు గాయనెవరో వెనకట దేశం తలగబడుతుంటే పీక వాడకుండా కూర్చుంటాడు చూడుర్రి గట్లనే చేస్తున్నారు మొత్తం వెనకట రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడైల్ వాయించుకుంటూ కూర్చున్నాడట అట్లనే ఉన్నది ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న షేయ్ పార్టీ వారి తీరుసుతం ఒక దిక్కు జనాలు తిప్పల పడుతున్నారు తాగే నీళ్లు లేవు బస్సు కిరాయిలు పెంచిర్రు కరెంటు రేట్లు సుతం రేపో మాపో పెంచుతారట రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు ముసలోళ్లకు పింఛన్లు లేవు చదువుకునే పిల్లలకు ఈ స్కూళ్ళు చక్కగా లేవు హాస్టళ్లలో పాములు తిరుగుతున్నాయి అదేదో హైడ్రా అని మూసి అని పేదల ఇండ్లు కూలగొట్టి వాళ్ళను రోడ్ల మీద నిలబెట్టిర్రు వీళ్ళేమో దేశాలు తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి గా దక్షిణ కొరియా దేశం పోయి నవ్వుకుంటా ముడుచుకుంటా టైం పాస్ చేస్తున్నారు. అధికారం వచ్చిన 10 నెలల్లో ఒక్క సీఎం రేవంత్ సారు సరే 25 సార్లు విదేశీ పర్యటనలు చేసిండు. ఇక మంత్రులైతే ఎవలకు ఎక్కడ పోబుద్ది అయితే ఆ దేశం విమానం ఎక్కుతున్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, థాయిలాండ్, దుబాయ్, స్విట్జర్లాండ్, బ్రిటన్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ దేశంలో పోయి దేవులన్నా మన మంత్రి ఒక్కలన్నా దొరికేటట్టున్నారు. ఉన్న కొద్ది మందిలో కొందరు బయటి దేశాల పొంటి పోతే మిగిలిన వాళ్ళు పక్క రాష్ట్రాల పొంటి ప్రచారం చేయనికే పోయిర్రు. ఇప్పటికిప్పుడు దేవులాడితే రాష్ట్రంలో ఒక్క మంత్రి సుతం లేనట్టే ఉన్నాడు. చూసుకోర్రిగా వీళ్ళకు రాష్ట్రం మీద, పరిపాలన మీద, ప్రజల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏ పాటిదో. ఇన్నిసార్లు బయట దేశాలకు పోతున్నారు కానీ ఒక్క పైసనన్న రాష్ట్రానికి ఆమ్దాని పట్టుకొస్తున్నారా అంటే ఏ మేము అధ్యయనం చేయనికే పోయినామంటున్నారు. మరి ఆడ వీళ్ళు చేస్తున్న అధ్యయనం ఏ పాటిదో చూడుర్రి. చూసిర్రు కదా మూసీ అధ్యయనం కోసం సౌత్ కొరియా పోయిన మన గౌరవ మంత్రివర్యులు చేస్తున్న అధ్యయనం గీదే అన్నట్టు. ఓసార్లు మంచిగా చేయర్రి అధ్యయనం. ఈడికొచ్చినాక మూసిల సుతం గసొంటి రాలే ఏపిద్దురు. ఇటు బేగం బజార్ కాడికెళ్ళి రాళ్ళ మీదంగా దుంకుకుంటా పోయి షార్మినార్ చూడొచ్చు. ఆడ గరం గరం షాయి తాగి ఆదాబ్లా ఉడుకు ఉడుకు బిర్యానీ ఊదుకుంటా తిని మళ్ళా గవ్వే రాళ్ళ మీదంగా నడుచుకుంటా ఇటు బాధగా రావచ్చు. పడవల సుతం ఏర్పాటు చేయర్రి సారు. మూసీ నదిని సుందరీకరణ చేసినాక ఊకే రోడ్ల మీద పోవాలంటే ట్రాఫిక్ ఉంటుంది. మెట్రో ఎక్కుదామంటే సీట్లు దొరికి పాడ లేవు. పడవలైతే మంచిగా అటు ఇటు ఊగుకుంటా తేటగైన మూసీ నదిలో చేయి పెట్టి తాపకోసారి మొహం కడుక్కుంటా మంచిగా పడవ ప్రయాణం చేయొచ్చు. ఊహించుకుంటేనే ఎంత బాగున్నదో. ఓ పొన్నం సారు, కిరణ్ సారు, పొంగులేటి సారు, విజయలక్ష్మి మేడం, వేం నరేందర్ సార్లు జల్దినగా రాళ్ళ మీద దుంకే అధ్యయనం ఓడగొట్టుకొని పట్నం రారి. ఈడ సుతం గసొంటి ఏర్పాట్లు చేద్దురు. అవును గాని పొన్నం సారు, ఇంతకు గీ దక్షిణ కొరియా పోయేటప్పుడు మహిళా మంత్రులను ఎందుకు తీసుకుపోలేదు? ఆడికి పోయి సుతం అడ్డగోలుగా మాట్లాడితే ఆయంత బయట దేశం పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపటేస్తారని మళ్ళా ఇడిచిపెట్ట కూడా ఇడిచిపెట్టారని కావచ్చునా? అయినా నాకెందుకులే గాని మీరైతే జల్దిన రారి సారు. ఇప్పుడు మనం భూగోళ శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఏంది శృతి టీచర్ అయ్యి భూగోళ శాస్త్రం గురించి చెప్తదా ఇప్పుడు అని అనుకుంటున్నారా? ఒక్క భూగోళ శాస్త్రమే కాదు, సముద్రాలు, సునామీలు, వరదలు ఇట్లా అన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే చెప్పేది నేను కాదు, ఒక స్పెషల్ టీచర్ ఉన్నాడు, ఆయన చెప్తాడు. మీకు తెలియని ముచ్చట ఏంటంటే భూమి చాలా ఎత్తులో ఉంటది, సముద్రం లోతులో ఉంటది, అందుకే నీళ్లు నిలబడతాయి అన్నట్టు. ఏంది మీకు ఇంకా డౌట్ కొడుతున్నదా? నమ్ముతలేరా? అయితే ఇగో మీరే ఇనుర్రి. ప్రాక్టికల్ గా తెలియదు. ఇప్పుడు భూమి ఎత్తుంటది, సముద్రం డౌన్ లో ఉంటది, అందుకే భూమి మీద మనుషులము జాగ్రత్తగా మనం హ్యాపీగా బతుకుతున్నాం. అర్థమైందా? ప్రాక్టికల్ గా సార్ చెప్పిన మాట అర్థమైందా? భూమి ఎత్తులో ఉంటది కాబట్టి మనం హ్యాపీగా సుఖ సంతోషాలతో ప్రజాపాలనతో నవ్వుకుంటా ముడుచుకుంటా ఉంటున్నాం అన్నట్టు. అంతేనా జగ్గారెడ్డి సారు? ఇంతకీ సారు ఇవాళ భూగోళం శాస్త్రం ముచ్చట ఎందుకు ముంగటేసుకున్నాడంటే మొన్న సీఎం రేవంత్ సార్ అన్నాడు కదా రాష్ట్రానికి 3 దిక్కుల సముద్రం ఉన్నదని. హా ముచ్చట తప్పేం కాదు, అది నిజమే. మన రాష్ట్రానికి 3 దిక్కుల సముద్రం ఉన్నది. కానీ మన తెలంగాణ జనం ఎత్తులో ఉండుట్లా మనకు సునామీలు వరదలు వస్తలేవన్నట్టు. సముద్రంలో ఉన్న నీళ్లు ఎత్తుగడ్డ మీద ఉన్న మన కాడికి వస్తలేవన్నట్టు. ఇంకేమన్నాడో ఇందాం జగ్గారెడ్డి సారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా అయ్యే పేరు చెప్పి రాలే సీఎం. దక్కముకలిని వచ్చిండు రోడ్ మీద తిన్నాడు రోడ్ మీద వన్నాడు జడిపిడిసి అయ్యిండు నాకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసు పాపం రేవంతన్ సార్ ముఖ్యమంత్రి గానికే మస్తు కష్టపడ్డాడటనుల్ల రోడ్ మీద వన్నుకున్నాడట రోడ్ మీద తిన్నాడట దక్కా ముక్కీలు తిన్నాడట ఫుట్పాత్ మీద వన్నుకున్నాడట ఫుట్పాత్ మీద జనాల బతుకులు ఎట్లుంటాయో తెలుసట అందుకే కావచ్చు మొన్న మూసి ఒడ్డుకున్న ఇల్లు గులగొట్టి జనాలను ఇళ్ళలకెళ్లి మళ్ళా ఫుట్పాత్ మీదకి తోలిండు కావచ్చు ఇక తిట్లు తినాలన్నా తిట్టాలన్నా రేవంతన్ సార్ దగ్గర సారు మస్తు కోచింగ్ ఇస్తాడట బూతులు తిట్టుట్లా ఓ జగ్గారెడ్డి సారు అయ్యవారి తిట్లు బూతులు మస్తుగా ఇన్నాం చూసినాం మాకే షవులలో సీసం పోసినట్టు అనిపించింది ఊరుకోడికి ఇట్లా తినొచ్చిండో లేక ఇంకేమన్నానో గాని ఇలా జగ్గారెడ్డి సార్ అయితే అంత గమ్మతి గమ్మతి ఎటెటో మాట్లాడిండు మరి నాటుకోడి యోగాలం నాటుకోడిని ఎక్కువ పవర్ ఉంటుంది చూడు ఎందుకుంటది అది దక్క ముక్కలు కూడా దొంకి అది దొంకి ఏదో దొంకి ఊరుకోడి ఎంత గట్టిగుంటది ఎవరైనా ఊరుకోడి తినాలని చూస్తారు బయలర్ కూడా తర్వాత అర్థమైంది కదా అయినోనికి ఆకులా కానోనికి కంచంలా అన్నట్టు చేయొద్దు ఎవరైనా తమ్ముడు తనోడైనా ధర్మం చక్కగా చెప్పాలి కానీ ఇగో తెలంగాణలో అన్ని తెలిసిన పోలీసోళ్ళు ఒకలకు ఒక తీరుగా ఇంకొకలకు ఇంకో తీరుగా చెప్తున్నారు ధర్మం ఒకటే నిమిషం దేనికైనా ఒకటే నిమిషం మనిషి బతకాలన్నా పానం ఇడవాలన్నా ఒక మనిషి పానాన్ని కాపాడాలన్నా ఒకటే నిమిషంలో అయిపోతుంది ఇగో గా ఒక్క నిమిషం రూలే నిన్న గ్రూప్ 1 పరీక్ష సెంటర్ల కాడ మస్తు మందిని కండ్ల నీళ్లు పెట్టించింది ట్రాఫిక్ జామ్ అయ్యో బస్సు లేట్ అయ్యో ఇంకో కారణం తోటో పరీక్ష కాడికి లేట్ వచ్చిన వాళ్ళను పోలీసులు గేటు బయటనే నిలబెట్టిర్రు ఒక్కటే ఒక్క నిమిషం లేట్ వచ్చినా సరే లోపలికి పంపమంటే పంపమన్నారు గేటు బయటనే నిలబెట్టి లోపలికెళ్ళి తాళాలేసిర్రు చూసిరు కదా గామె ఎట్లేడుస్తున్నదో జర లోపలికి పంపురి సారు మస్తు రోజుల సంధి చదువుకున్నా బస్సు లేట్ అయిందన్నా సుతం వినిపించుకోలేదు ఇగో గిట్ చూడుర్రి పోలీసోళ్ళు లోపలికి పంపలేదని గోడ దుంకి లోపలికి పోబోయిండు ఒక అభ్యర్థి పోలీసోళ్ళు చూడనే చూసిరు వెనకంబడి ఊరికి అనగబట్టి గేటు బయటికి నూకేసిరు ఏమో ఒక్క నిమిషం రూలో ఏమో పోర్రి నెలల కమానా పుస్తకాల పురుగుల లెక్క చదువుకొని ఒక్కటే నిమిషంలో పరీక్ష రాసే ఛాన్స్ పోయిందంటే వాళ్ళు ఎంత గణం కుములుకుంటారు చెప్పుర్రి హిగో గిట్ చూడుర్రి పరీక్ష రాసే ఒక ఆయనను ఏకంగా పోలీస్ జీబ్లా కరెక్ట్ టైం కి పరీక్ష సెంటర్ కాడ దింపిర్రు ట్రాఫిక్ పోలీసులు గిది కీసరలా జరిగింది గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు పోతున్న ఒక పోలీస్ ఆయనను కీసర ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏకంగా పోలీస్ జీబ్లా ఎక్కించుకొని వచ్చి గీతాంజలి కాలేజ్ కాడ దింపిండు ఆయన సుతం పోలీసే కాబట్టి పోలీస్ జీపు దిగంగానే సార్ కి హాఫ్ సెల్యూట్ కొట్టిండు గదా సంగతి మీ పోలీసు కొలువు చేస్తాయనైతే గిట్లా పోలీస్ జీప్ల తెచ్చి పరీక్ష సెంటర్ కాడ దింపుతారా మరి తతిమోలను సుతం గట్ల దింపొచ్చు కదా సార్లు ఇగో ఈ మన చూడుర్రి ఒక్కటే నిమిషం లేట్ అయిందని సొసొచ్చి కింద పడిపోయింది ఆమె ఎంబటి కొడుకు కూడా వచ్చినట్టున్నాడు పరీక్ష సెంటర్ కాడికి తల్లి కింద పడిపోయిందని ఒకటే తీరుగా ఏడ్చిండు ఓ పోలీస్ సార్లు ఒకలకు ఒక తీరుగా ఇంకొకలకు ఇంకో తీరుగా చేస్తారా మీతోటి సమానంగా కొలువులు చేసేటోళ్లకు ఏ ట్రాఫిక్ అడ్డం రాకుండా పోలీస్ కార్ల దింపి పోతిరి గీలే బస్సులెక్కి ఆటోలెక్కి ట్రాఫిక్ లో పడొస్తే ఒక్క నిమిషం లేట్ అయిందని బయట నిలబెడతిరి గిదెట్ల న్యాయం మీకు ఉంటే అందరికి ఒకటే తీరుగా ఉండాలి కదా రియల్ ఎస్టేట్ అంటే అద్దంతో కట్టే బంగ్లా అసొంటిది గింత అటీటైనా బంగ్లా ఆగమైతుంది ఒక్క చిన్న రాయిబడ్డా కథం పక్కున పలిగిపోతుంది ఇగో ఇప్పుడు అట్లనే అయింది ముచ్చటేందో తెలవాలంటే ఈ వార్త చూడుర్రి హనుమంతుడు పందిరేస్తే కుక్క తోక తలిగి మొత్తానికి మొత్తం కూలిపోయిందట గట్లనే ఉన్నది పోరి తెలంగాణలా రేవంత్ సారు ఏలువడి ఏంది ఇప్పుడేమైంది అని అనుకుంటున్నారా ఏముంటదుల్లా 10 ఏళ్లకెళ్లి జోరు మీదున్న రియల్ ఎస్టేట్ ఢమాలని కిందికి కూలబడ్డది పట్నంలో భూములు బంగ్లాలు అమ్ముడు పోతలేవట కొందామన్నా అమ్ముదామన్నా హైడ్రా మూసి భయంతోని అడుగులు వెనకకే వేస్తున్నారట అంతే సగం కట్టిన బిల్డింగులు సుతం ఎప్పుడు ఏ రూల్ లేచి కూలగొడతారో అని భయానికి సగంలనే ఆపేసిరట. బిల్డర్లు సుతం కొత్త బంగ్లాలు కట్టే పని పెట్టుకుంటలేరట. పోయిన సంవత్సరం తోటి పోలిస్తే ఇప్పటికే 300 కోట్ల ఆదాయం పడిపోయిందట. పోయిన సంవత్సరం ఒక్క ఏడాదిలా 1100 కోట్ల ఆదాయం వస్తే ఈసారి దెబ్బ గట్టిగానే పడ్డది. ఇప్పటిదాకా 300 కోట్లే వచ్చింది. అంటే 750 కోట్ల దాకా కోత పడ్డదన్నట్టు. కొత్త బంగ్లాలు కట్టడు తక్కువ ఆవుడుతోటి అనుమతుల మీదికెళ్లి వచ్చే ఆదాయం బంద్ అయింది. ఈ దెబ్బకు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ శాఖల ఆదాయం బాగానే తగ్గిపోయిందట. అన్ని తెలిసినమ్మా ఆగాగి దంచితే ఏం తెలివనమ్మ ఎగిరెగిరి దంచినట్టే అయింది పోరి. ఓ ఏలిన అనుభవం లేదాయే, చేసిన అనుభవం లేదాయే. అంత నోరేసుకొని మంది మీదికి ఎగవడలు తప్పితే ఏ పని చేస్తే ఏ దెబ్బ పడుతుంది, ఏం చేస్తే ఏ రంగంలో ఆమ్దాని వెనుకకు పడుతుందనే ఆలోచన ఉండాలి. అది లేకుండా తోసినమ్మ తొక్కు పెట్టుకుంటే తోయనమ్మ తొన్నం పెట్టుకున్నట్టు చేస్తే ఇగో గిట్లనే అయితది. ఇవి మన తీర్మాన ముచ్చట్లు. ఇంక నీ జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.